జేసీబీ బిజినెస్. జేసీబీ దీని పూర్తి పేరు చాలామందికి తెలుసుండదు. జేసీబీని మనం ఎక్కువగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగంలో, అలాగే భవన నిర్మాణం కోసం, అదే భవనాలను కూల్చివేయడం కోసం, క్వారీస్లో పనిచేయడం కోసం, మరియు బయట ప్రదేశాల్లో మట్టి తవ్వడం, అదే మట్టిని తీసి లారీలో లోడ్ చేయడం, ఇలా రకరకాల పనుల కోసం జేసీబీని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే గతంలో ప్రొక్లైనర్ అని ఉండేవి. వీటి సహాయంతో పనులను, కానీ ఎప్పుడైతే జేసీబీలు వచ్చాయో అప్పటి నుండి ఎటు చూసినా ఇవే కనపడుతున్నాయి. జేసీబీలకు ఆదరణ పెరుగుతుంది. ఈరోజు మనం ఈ యొక్క జేసీబీ బిజినెస్ గురించి అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతకీ జేసీబీ ఫుల్ ఫామ్ ఏంటో చెప్పలేదు కదా. దీని పూర్తి పేరు జోసెఫ్ సిరిల్ బామ్ఫోర్ట్. ఇది జేసీ బామ్ఫోర్ట్ అనే వ్యక్తి స్థాపించడం వల్ల ఆ యంత్రానికి జేసీబీ అనే పేరు పెట్టారు. అయితే ఈ బిజినెస్ మొదలు పెట్టాలంటే మనం ఒక జేసీబీని కొనాలి. అయితే జేసీబీ ధర చూసుకుంటే కొన్ని లక్షల్లో ఉంటుంది. దీని యొక్క నిర్వహణ కూడా కొంత ఖర్చుతో కూడుకుంది. అయితే వీటి గురించి భయపడి మీరు జేసీబీ బిజినెస్ను మొదలు పెడదామా వద్దా అని దిగులు చెందొద్దు. ఒక్కసారి జేసీబీ బిజినెస్ను మొదలు పెడితే లక్షల్లో ఇన్కమ్ను రాబట్టొచ్చు. మరి బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా చెప్పినట్లు ఈ బిజినెస్ను స్టార్ట్ చేయాలంటే జేసీబీని కొనాలి. ప్రస్తుతం జేసీబీలో అనేక రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అందుకు సంబంధించిన ధరలు కూడా మీరు ఆన్లైన్లో చూడవచ్చు. అయితే జేసీబీ కంపెనీ బ్రాండ్లలో 3DX ఒకటి. ఇది ప్రస్తుతం భారతదేశంలో చాలా సాధారణమైన బ్యాక్ హోల్డర్లలో ఒకటి. దీని ధర GST సహా 25 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇది ఒక్కటే కాకుండా సాధారణంగా జేసీబీ యంత్రం ప్రారంభ ధర 15 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. పెద్ద జేసీబీ ధర 1 కోటి రూపాయల వరకు ఉంటాయి. మీకున్న బడ్జెట్ను బట్టి ఒక జేసీబీ యంత్రాన్ని కొనుగోలు చేయండి. జేసీబీ యంత్రాన్ని కొనాలనుకునేవారు బ్యాంక్ నుండి రుణం కూడా తీసుకోవచ్చు. రుణం తీసుకోవాలంటే డౌన్ పేమెంట్ కింద కొద్ది మొత్తం చెల్లించవలసి ఉంటుంది. మిగిలిన అమౌంట్ను బ్యాంక్ రుణంగా పొందవచ్చు. పొందిన రుణాన్ని మీరు ప్రతి నెల కొద్ది మొత్తంలో EMI ద్వారా బ్యాంకుకు చెల్లించవచ్చు. అంతేకాకుండా జేసీబీ నిర్వాహకునికి కూడా ఖర్చు అవుతుంది. మీరు ఒక 30 లక్షల రూపాయలకు జేసీబీ యంత్రాన్ని కొన్నారు, అందుకోసం మీకు బ్యాంక్ నుండి రుణం తీసుకున్నారు కాబట్టి దీని ప్రకారం EMI అనేది నెలకు 25 నుండి 30 వేల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. మరియు జేసీబీ బిజినెస్ బాగా సాగాలంటే దాన్ని చూసుకోవడానికి ఒక డ్రైవర్ కావాలి. జేసీబీ వ్యాపారంలో డ్రైవర్ అనేవాడు ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. వ్యాపారం నుండి మీకు కావాల్సిన లాభం పొందడానికి మీరు అనుభవజ్ఞుడైన డ్రైవర్ని నియమించుకోవాలి. జేసీబీ సమర్థవంతంగా పనిచేయడానికి సరియైన నిర్వహణ చాలా అవసరం కాబట్టి అతను లోడర్ను బాగా చూసుకోగలగాలి. మీరు ఒక డ్రైవర్ను నియమిస్తే ఆయనకు నెల జీతంగా చెల్లించవలసి ఉంటుంది. ఇందుకోసం వారికి నెలకు 10,000 రూపాయల నుంచి 15 రూపాయల వరకు మధ్య జీతం చెల్లించాలి. అలాగే జేసీబీ బిజినెస్కి ప్రధానంగా డీజిల్ దగ్గర ఎక్కువ ఖర్చు అవుతుంది. దేశంలో డీజిల్ రేట్స్ పెరుగుతూ ఉండడంతో జేసీబీకి ఒక నెలకి డీజిల్ ఖర్చు 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు ఉంటుంది. ఇంకా జేసీబీలో ఏమైనా పొడవైన పరికరాలు, మరమ్మతులు చేసిన వాటికి కూడా భారీగానే ఖర్చు అవుతుంది. ఈ లెక్కన జేసీబీ నిర్వహణ కోసం ప్రతి నెల భారీ మొత్తంలోనే మీకు ఖర్చు అవ్వడం విశేషం. అయితే ఇప్పుడు మనం జేసీబీ బిజినెస్లో ఎంతవరకు సంపాదించవచ్చు, ప్రాఫిట్స్ కనుక చూసుకుంటే జేసీబీ ఆదాయాలు గంట ప్రాతిపదికన ఉంటాయి. జేసీబీ ఒక గంటకు గాను 1,000 నుండి 1,500 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. దీని ప్రకారం జేసీబీ 20 రోజుల పాటు 10 గంటలు పనిచేస్తే మీరు దాదాపు 2 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. అన్ని ఖర్చులు పోను మీరు 1 లక్ష రూపాయల వరకు ఈ బిజినెస్లో సంపాదించవచ్చు. అలాగే మీరు ఒక కంపెనీ ఆఫీస్ను ఖచ్చితంగా పెట్టవలసిన అవసరం లేదు. అలాగే మీ బిజినెస్లో అబౌ 20 లక్షలు సంపాదిస్తే GST నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ బిజినెస్లో మీరు బాగా సంపాదిస్తే అదనంగా మరో జేసీబీని రన్ చేయొచ్చు. జేసీబీ బిజినెస్ను మార్కెట్ ఎలా చేయాలో చూస్తే ఈ రోజుల్లో మార్కెటింగ్ చేయడానికి అనేక మాధ్యమాలు ఉన్నాయి. పాంప్లెట్స్ పంచడం ద్వారా లేదా న్యూస్ పేపర్స్లో ప్రకటనలు ఇవ్వడం ద్వారా పబ్లిసిటీ చేసుకోవచ్చు. అలాగే మీరు ఉన్న చోటు కూడా కొంత పబ్లిసిటీ చేసుకోవచ్చు. పెద్ద కాంట్రాక్ట్లను మరియు బిల్డర్స్ని కలవడం ద్వారా మీ బిజినెస్ను పెంచుకోవచ్చు. అలాగే మీ బిజినెస్కు సంబంధించి విజిటింగ్ ముద్రించి పబ్లిసిటీ చేయవచ్చు. అలాగే సోషల్ మీడియాలో కూడా మీ బిజినెస్ను పబ్లిసిటీ చేసుకోవచ్చు. మరియు ప్రభుత్వం నుండి కొన్ని నిర్మాణాలకు పనుల కోసం వారితో కాంట్రాక్ట్కు తీసుకోవచ్చు. ఇలా మీరు మీ బిజినెస్కి సంబంధించిన మార్కెటింగ్ చేయొచ్చు. అలాగే మెసేజ్ ద్వారా, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కూడా జేసీబీ బిజినెస్ను పెంచుకోవచ్చు.
ఎవరైతే జేసీబీ బిజినెస్ను ప్రారంభించాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగా ఈ బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆల్రెడీ మీకు తెలిసిన వారు ఈ బిజినెస్ను చేస్తూ ఉంటే వారి వద్దకు వెళ్ళి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవాలి. మరియు జేసీబీ గురించి జేసీబీని అగ్రికల్చర్, మైనింగ్, పోర్ట్స్, రోడ్స్ వంటి వివిధ రంగాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. మీరు ఇందులో ఏ రంగంలో బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో నిర్ణయించుకొని దానికి తగ్గట్టు యంత్రాన్ని తీసుకోండి. అయితే జేసీబీలో చాలా రకాలు ఉంటాయి, అందుకు తగ్గట్టు రేట్స్ కూడా ఉన్నాయి. మీరు గనక జేసీబీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అందులో జేసీబీకి సంబంధించిన పూర్తి వివరాలు చూడొచ్చు. అలాగే వివిధ రకాల జేసీబీ మోడల్స్, స్పెసిఫికేషన్స్ అన్నీ తెలుసుకోవచ్చు. వెబ్సైట్కి సంబంధించిన లింక్ను మేము కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, అక్కడ నుంచి మీరు అన్ని డీటెయిల్స్ చూడొచ్చు. మీరు జేసీబీ బిజినెస్ పెట్టిన తర్వాత అవసరం ఉంటే మీరు దానిని రెంట్కి ఇవ్వచ్చు. అలా రెంట్కి కూడా ఇస్తూ మనీ సంపాదించవచ్చు. మన దేశంలోని ప్రముఖ నగరాల్లో జేసీబీ డీలర్స్ అనేవాళ్ళు ఉన్నారు. మీరు నేరుగా వారిని సంప్రదించి అక్కడి నుంచి జేసీబీని కొనవచ్చు. ఇది ఫ్రెండ్స్ జేసీబీ బిజినెస్ గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. జేసీబీ కొనడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినా ఆ తర్వాత వచ్చే ఆదాయం లక్షల్లో ఉంటుంది. కాబట్టి బ్యాంకు నుండి రుణం తీసుకొని మెల్లిగా బిజినెస్ను స్టార్ట్ చేయొచ్చు. గంట చొప్పున ఛార్జ్ చేస్తే నెలకు లక్షల్లో సంపాదించవచ్చు. ఆ తర్వాత మీ ఆదాయం పెరుగుతూ ఉంటే మరొక జేసీబీని కూడా కొని ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు. ఈ బిజినెస్కి అయ్యే ఖర్చు చూసి చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ సరైన ఆలోచన, బిజినెస్ను నడిపించగల నమ్మకం ఉంటే జేసీబీ బిజినెస్ను బాగా నడపవచ్చు. కానీ మారుమూల గ్రామాల్లో ఈ బిజినెస్ ప్రారంభిస్తే అంత లాభాలు రాకపోవచ్చు. మంచి కమర్షియల్ ఏరియా చూసి ఈ బిజినెస్ను స్టార్ట్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్టార్ట్ చేసే ముందు బాగా ఆలోచించి మొదలు పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టాపిక్తో వేరే వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.